తాగబోతున్న మహిళా లోకం. చిచ్చిచ్చి కనీసం షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్థితి. ఒక క్వార్టర్ బ్రాందీ ఇవ్వమ్మా. బ్రాందీ, విస్కీ కూడా, జిన్, బియర్, వోడ్కా. ఇదిగో మేడం. థాంక్స్ అమ్మా. మరి షడా నేను వాడా. మందు పోస్తే ఆ దూల్పేటలో గంజాయి దంద గురించి చెప్తానోగా. చెప్తానక్క. బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే. ఎక్స్‌ప్రెషన్ పిలుపు మారేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు. ఈ యాద్గిరి గారి చేతుల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ 5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్ సార్ మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాం సార్. గుడ్. మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్, పక్క వాస్తు, అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి ఐటన్, నాన్నకి ఐటంటే, తమ్ముడికి అయిపోయాడు, అప్పకేమో ఐఫోన్, మొత్తం ఐపీఎం అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగా ఉన్నారు కదయ్యా, ఈ నసుకుడు ఏంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు. మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు లవ్ ఏంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మణిరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. నిజంగానే వస్తుంది. ఇదిగో రాపోదాం, నడు, ఆడు పోయాడు. ఇదిగో నువ్వు ఎవరికి పడితే మందు పోస్తావు అనుకో. ఏంటయ్య రెడ్డి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో, అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్? అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. అన్ని ఛానల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. టీవీ 9, ఈటీవీ 2, ఎన్టీవీ, మన ఛానల్ ఎక్కడా? ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి? రెడ్డి గారు, మీ ఫ్యాన్ సార్? అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పనా? సిటీలో జరుగుతున్న మద్రాస్ గురించా, మారణాదాల గురించా, డ్రగ్స్ రాకెట్స్ గురించా, దొంగతనాల గురించా, చైల్డ్ లేబర్ గురించా, ఓని రేపుల గురించా? రెడ్డి గారు, ముందున్న ఈ మగవేదవులు దుబ్బేస్తున్నారండి, వాళ్ళ సంగతి చూడండి. ఏంటి చెప్పరండి? చెప్తాలే. ప్రెస్ మీట్ పిలిచి చెప్పు. మగాళ్ళందరూ వెనక్కెళ్ళి, ఆడవాళ్ళందరూ ముందు రండి. ఇదేం కాన్సెప్ట్ అండి? ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి. రెడ్డి గారు చెప్పండి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఇలా జీన్స్ టీషర్ట్ లేదా సారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా? మా అమ్మాయికి ఏం అవసరం? చెట్టంత మగాడు మీరు రెండు చేతులు సంపాదిస్తుంటే. పర్సనల్ మీటా, ప్రెస్ మీటా? యా, మా ఛానల్స్ కావా, మాకు మైకే లేవా, మాతో మాట్లాడరా. బండికిస్తే బాగోదు, ఏదో ఒకటి స్పందించి పంపించి నాన్న, ప్లీజ్ నాన్న, బంగారం కదా. ఓకే. మై డియర్ మీడియా మిత్రులారా, మా స్పందన తీసుకోండి. నిన్న ఛత్తీస్గఢ్ లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇదొక న్యూస్, దీనికో ప్రెస్ మీట్? సార్ ఉద్దేశం ఏంటంటే, ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రెస్, పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి. ఏంటండి మీ అమ్మాయి ఇంత హార్ష్ గా మాట్లాడుతుంది? ఆ ఫస్ట్ మీటింగ్ లోనే స్మూత్ గా మాట్లాడతారటండి. రెండు మూడు మీటింగ్ వరకు ఆగండి. కదమ్మాయి. ఏండోయ్, ఇలాంటి చెత్త న్యూస్ చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి. మాకు టైం బొక్క.
చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు. స్మాల్ స్మాల్ థింగ్స్. వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు. బాగా పెడతాం.